नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన ఈ వీడియోలో డెలీషియస్ టేస్ట్ తో సోయా పులావ్ని మరింత రుచిగా అతి సులభంగా చేసే మెథడ్ని చూపించబోతున్నాను। సోయా చక్స్ తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది। అయితే ఎప్పుడు చేసినా రుచికనే కాదు ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి ఈ రోజు నేను ఇందులో మ్యాగీ మసాలా మ్యాజిక్ వాడుతూ చేయబోతున్నాను। దీంతో చాలా మంచి టేస్ట్ వస్తుంది। పిల్లలే కాదు పెద్దలు కూడా ఈ టేస్ట్ ని చాలా బాగా ఇష్టపడతారు। అలాగే మనకు ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్ అందరికీ కూడా అవైలబుల్ లో ఉంటుంది కాబట్టి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి చూడండి। మరి లేట్ చేయకుండా ఈ సోయా పులావ్ ని ఎక్స్ట్రా టేస్ట్ తో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి। ముందుగా ఒక బౌల్ లోకి ఒక కప్పు సోయా చక్స్ ని తీసుకోండి। ఇక్కడ నేను మరీ పెద్దవి కాకుండా కాస్త మీడియం సైజ్ గా ఉండే సోయా చక్స్ ని తీసుకున్నానండి। ఇప్పుడు ఇందులోకి వేడివేడి నీళ్ళని వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి। అలాగే ఇందులోనే కొంచెం ఉప్పు వేసి నానబెట్టండి। 10 నిమిషాలు అయ్యేసరికి చూడండి సోయా అంతా కూడా చక్కగా నాని డబుల్ సైజ్ లో కస్తాయి। అలాగే నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చగా అవుతాయి। ఇన్ కేస్ నీళ్ళేమైనా మరీ వేడిగా అనిపిస్తే నీళ్ళని వంపేసి నార్మల్ వాటర్ ని తీసుకొని సోయా చక్స్ అన్ని కూడా గట్టిగా పిండి ఇంకొక గిన్నెలోకి తీసుకోండి। సో ఇలా ఒక 10 నిమిషాలు సోయా చక్స్ ని నానబెట్టి ఆ తర్వాత నీళ్ళన్ని పిండి తీసుకోవాలి। ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టి ఇంకొక బౌల్ ని తీసుకోండి। ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల బియ్యం తీసుకుందాం। ఇక్కడ నేను బాస్మతి రైస్ ని వాడుతున్నానండి। సో ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 15-20 నిమిషాలు నానబెట్టండి। మనం మిగతా ప్రాసెస్ చేసేసరికి బియ్యం చక్కగా నానతాయి। 15-20 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి। మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా లేదా ఆయిల్ తో అయినా చేయొచ్చు। సో ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని అలాగే బిర్యానీలో వేసే స్పైసెస్ అన్ని కూడా కొంచెం కొంచెంగా తీసుకోండి। అలాగే 1 టీ స్పూన్ సాజీరాను తీసుకొని లైట్ గా ఫ్రై చేయండి। ఇవి కొంచెం దూరగా ఫ్రై చేశాక ఇందులోని 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేయండి। ఉల్లిపాయలు ఇలా దూరదూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 3-4 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకొని ఫ్రై చేయండి। మరొక 2 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి। ఇప్పుడు ఇందులోకి నీళ్ళన్ని వంపేసిన సోయా చక్స్ ని తీసుకోండి। అలాగే ఇందులోనే నేను ఒక మీడియం సైజ్ కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని కూడా తీసుకుంటున్నానండి। అలాగే 1 పావు కప్పు క్యారెట్ ని 1 అర కప్పు టమాటాను తీసుకొని ఫ్రై చేయండి। మీరు కావాలంటే ఆలూ క్యారెట్ ని స్కిప్ చేసైనా చేయొచ్చు లేదా ఇంకొంచెం స్పెషల్ గా ఉండాలంటే ఇలా ఆలూ క్యారెట్ ని తీసుకొనైనా చేయొచ్చు। సో ఇలా తీసుకున్నవి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి। ఇవిలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 పావు టీ స్పూన్ పసుపుని 2 టీ స్పూన్ల కారం 1 టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే రుచికి సరిపడా ఉప్పుని 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకోండి। మీ దగ్గర గరం మసాలా లేకపోతే ఈ ప్లేస్ లో బిర్యానీ మసాలానైనా తీసుకోవచ్చు। అలాగే ఇందులోనే బాగా మిక్స్ చేసిన 1 కప్పు పెరుగుని తీసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టి బాగా మిక్స్ చేయండి। వీటన్నిటిని ఇలా ఈవెన్ గా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకుని అలాగే పుదీనాకుని తీసుకొని మరోసారి కలపండి। ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి కవర్ చేసి ఒక 4-5 నిమిషాలు ఉడికించండి। ఇక్కడ మనం ఇంకా నీళ్ళను తీసుకోలేదు కాబట్టి మంటను తక్కువగా పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4-5 నిమిషాలు ఉడికించండి। 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। చూడండి, ముందుగా వీటిని ఇలా ఆయిల్ లో ఉడికించడం వలన ఉప్పు కారం మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి। ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన రైస్ ని తీసుకుందాం। నీళ్ళన్ని వంపేసి ఇలా రైస్ ని మాత్రమే తీసుకొని ఒకసారి స్లోగా కలపండి। మనం బియ్యం నానబెట్టి తీసుకున్నాం కాబట్టి మరి ఎక్కువగా కాకుండా స్లోగా ఇలా అంచుల చుట్టూ గరిటెను పోనిస్తూ కలపండి। ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళను తీసుకుందాం। మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 3 కప్పుల పైన పావు కప్పు నీళ్ళను తీసుకోండి। ఇక్కడ నేను 1 కప్పుకి 1.5కి కొంచెం ఎక్కువ నీళ్ళని తీసుకుంటున్నాను। అదే మీరు కుక్కర్లో చేస్తున్నట్లయితే మనం తీసుకున్న బియ్యానికి 1.5 కప్పుల నీళ్ళను తీసుకుని చేస్తే సరిపోతుంది।
ఇలా నీళ్ళని తీసుకొని ఒకసారి బాగా కలిపాక కొంచెం టేస్ట్ చేసి మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చూడండి. ఇన్ కేస్ ఉప్పు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో వేసి మళ్ళీ ఒకసారి స్లోగా కలపండి. సో ఇలా తీసుకున్న ఈ పులావుని అన్నం ఒక 70% ఉడికేటంత వరకు ఉడికించండి. కవర్ చేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించామంటే అన్నం అనేది చక్కగా ఉడుకుతుంది. టైం ఇంత అనేకంటే మనం మధ్య మధ్యలో చూస్తూ ఉడికించాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, నీళ్ళు దగ్గర పడి అన్నం కూడా 70-80% ఉడికింది కదా. సో ఇలా అన్నం ఉడికి నీళ్ళు దగ్గర పడేంత వరకు ఉడికించాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలా మ్యాజిక్ని తీసుకుందాం. దీంతో ఈ పులావ్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ వస్తుంది. పిల్లలు ఇంట్లో అందరూ కూడా ఈ మ్యాగీ మసాలా మ్యాజిక్తో చేసిన ఏ రెసిపీనైనా చాలా బాగా ఇష్టపడతారు. మనం రోజు చేసే ఏ వంటల్లో అయినా, అది కూరల్లో అయినా, వేపుల్లో అయినా, స్నాక్స్లో అయినా ఈ పొడి వేస్ట్ చేస్తే ఎక్స్ట్రా టేస్ట్తో చాలా బాగా కుదురుతాయి. సో ఇలా మ్యాగీ మసాలా మ్యాజిక్ని తీసుకొని స్లోగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక పైనుంచి కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5-6 నిమిషాలు దమ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి అన్నం ఉమగిలేంత వరకు, అంటే చక్కగా దమ్మేంత వరకు 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. 6 నిమిషాల తర్వాత మూత తీసి అన్నం చక్కగా దమ్మేందో లేదో చూద్దాం. ఇలా మనం ఒక పక్క నుండి కొంచెం అన్నాన్ని తీసుకొని ఇంకో పక్కకు తీసుకున్నామంటే తడి లేకుండా ఉడికిందంటే మనకు అన్నం చక్కగా దమ్మైనట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే సర్వ్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాం. దీంతో ఈ మసాలా సువాసన అంతా కూడా బిర్యానీకి చక్కగా పడుతుంది. ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేయడమే అంతే. ఎక్స్ట్రాడినరీ టేస్ట్తో మ్యాగీ మసాలా మ్యాజిక్తో చేసిన సోయా పులావ్ తయారైపోయింది. మీరు కూడా దగ్గరలో ఉన్న షాప్ నుండి మ్యాగీ మసాలా మ్యాజిక్ని తీసుకొని ఇలా సోయా పులావ్ని డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.